శుభోదయం అందరికీ. ముందుగా ప్రేక్షకులకు వీక్షకులకు శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. 8వ రోజైన ఈరోజు దుర్గాదేవత రూపంలో అమ్మవారిని కూల్చుకుంటాం. దుర్గాన్ నాశేదీతి దుర్గా, దుర్గమును పోగొట్టాడు కాబట్టి అమ్మవారిని దుర్గా అని పిలుస్తారు. మరి దుర్గములు అంటే ఏంటి అంటే, మనకి సులువైన భాషలో చెప్పుకోవాలనుకుంటే దుర్గములు అంటే కష్టాలు, నష్టాలు, అలాగే రోగాలు, బాధలు, ఇవన్నీ దుర్గములే అన్నమాట. ఆ దుర్గాల్ని పోగొట్టేది కాబట్టి దుర్గా అని పేరుమాట. మరియు అందరి కోసం అమ్మవారు ఆ ఇంద్రకీలాద్రి విజయవాడ కొండపైన మనందరి కోసం ఏం చేసి మన భక్తుల యొక్క కోరికలు అమ్మవారు తీరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని 8వ రోజు దుర్గాదేవి అలంకారంలో మనం కొలుచుకుందాం. మిడపగారులు అలాగే నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలను మనం అమ్మవారికి దగ్గరగా అంటే పూజ చేసే స్థలంలో పెట్టుకుని, అలాగే పూజా సామాగ్రిని కూడా దగ్గరగా పెట్టుకుని దీపారాధన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. ముందుగా నీళ్లు చేతితో తీసుకుని మన తల మీద అలాగే శరీరం మీద కూడా జల్లుకుంటూ ఉండాలి. నేను చెప్పేంతవరకు అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా విస్మరేత్మంద రేఖాక్షం సభాహ్యాభ్యంతర శుచి గోవిందేర సదా స్నానం గోవిందేర సదా జప గోవిందేర సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. నీళ్లు జల్లుకున్న తర్వాత చేయి కడుక్కుని మళ్ళీ చేతిలో నీళ్లు వేసుకుని 3 సార్లు తాగాలి. ఆజమ్యాభం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. 3 సార్లు తాగిన తర్వాత 4వసారి చేయి కడుక్కోవాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరియే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. 2 గింజలు అక్షంతలు తీసుకుని వాసన చూసి వెనక్కి వేసుకోవాలి. ఉత్తిష్టంతో భూత విశాచాహయతే భూం భారకాహయతే శామరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షంతలు వేసుకున్న తర్వాత భూమికి నమస్కారం చేసుకోవాలి. పృథ్వీత్వయాధృత లోక దేవిత్వం విష్ణునాధృత త్వంచ ధారయ మాందేవి పవిత్రం గురుచాసనం. ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవతా దేవీ గాయత్రీ ఛందః సర్వేషాం ప్రాణాయామే వినియోగ. ముక్కు పట్టుకుని కుడివైపు నుంచి గాలి పీలుస్తూ ఎడంవైపు నుంచి వదులుతూ ఉండాలి. ఓం భూ ఓం భవ ఓగుం శవ ఓం మహ ఓం జన ఓం తప ఓగుం సత్యం. ఓమాపోజ్యోతేజసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోము మమ అనుకుని నమస్కారం చేసుకోవాలి. ఉపాత్త సంస్థ దృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతం మంత్రే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరియోర్ కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే ఆగ్నేయ కోనే ఆంధ్రదేశే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ ఆంధ్రదేశే అని, అలాగే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ తెలంగాణ దేశే తెలంగాణ ప్రదేశే అని అని చెప్పుకున్న తర్వాత తెలంగాణ ప్రదేశే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుజన సన్నిధో అస్మిన్ వర్తమానం వ్యవహారి చాంద్రమానేన ప్లవనామ సంవత్సరే దక్షిణాయని శరదృతౌ ఆశ్వీజ మాసే శుక్లపక్షే అద్య అష్టమ్యాం తిథౌ వాసరః వాసరస్తు. సోమ్యవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంద్రహగుణ విశేష విశిష్టాయాం శుభహృదౌ శ్రీమాన్ శ్రీమతః. మీ గోత్రము పేరు అలాగే కుటుంబ సభ్యుల పేర్లు కూడా చెప్పుకోండి. గోత్రః నామధేయః గోత్రోద్భవస్య నామధేయస్య సహకుటుంబానాం. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే సర్వ బాధ నివారణ సిద్ధ్యర్థం మమ సర్వ దోష పరిహార సిద్ధ్యర్థం సమస్త మనోవాంఛ మనః సంకల్ప సిద్ధ్యర్థం శ్రీ శరన్నవరాత్రి మహోత్సవ దుర్గా దేవత నవరాత్రి మహోత్సవ అంగత్వేన అద్య అష్టమ
రాత్ర ప్రాతకాల షోడశ అష్టోత్తర శతనామ అర్చనం అహం కరిష్యే. అక్షంతరు నీళ్ళు వేసుకుని ఆ బౌల్లో కానీ లేదా మీ దగ్గర ఉన్న పళ్ళెంలో కానీ అక్షంతరు నీళ్ళు వదిలేసి ఓ పుష్పాన్ని తీసుకుని గణపతిని తలుచుకుని నమస్కారం చేసుకోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీమన్ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మళ్ళీ ఓ పుష్పాన్ని తీసుకుని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మనసులో ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై నమః అంటూ మనసులో ధ్యానం చేసుకోండి. ఓం తతః ధ్యానం. మాణిక్యవీనామపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాకశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగతే కమాతః. మాతామృగదశ్యామా మాతంగీ మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. జయ మాతంగతనయే జయనీ లోత్ఫలద్యుతే జయ సంగీతరసికే జయలీలాశుకప్రియే. శ్రీ దుర్గాదేవతాయై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మళ్ళీ మరొక పుష్పం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టండి. సర్వోపచార పూజార్థం పుష్పాక్షితాన్ సమర్పయామి. ఇప్పుడు కుంకుమ మరియు అక్షంతులు తీసుకుని మనసులో ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై నమః అనుకుంటూ అష్టోత్తరం నేను చెప్తూ ఉంటాను. మీరు అమ్మవారి దగ్గర ఆ కుంకుమ మరియు అక్షంతులు పూజ చేస్తూ ఉండండి. ఓం దుం దుర్గాయై నమః, ఓం దుర్గాయై నమః, ఓం శివాయై నమః, ఓం మహాలక్ష్మి నమః, ఓం మహాగౌరియై నమః, ఓం చండికాయై నమః, ఓం సర్వజ్ఞాయై నమః, ఓం సర్వలోకేశ్యై నమః, ఓం సర్వకర్మఫలప్రదాయై నమః, ఓం సర్వతీర్థమన్యై నమః, ఓం పుణ్యాయై నమః, ఓం దేవయోనయై నమః, ఓం అయోనిజాయై నమః, ఓం భూమిజాయై నమః, ఓం నిర్గుణాయై నమః, ఓం ఆధారశక్తియై నమః, ఓం అనీశ్వర్యై నమః, ఓం నిరాకారాయై నమః, ఓం సర్వకర్మ విమర్దిన్యై నమః, ఓం సర్వలోకప్రియాయై నమః, ఓం వాణ్యై నమః, ఓం సర్వవిద్యాదిదేవతాయై నమః, ఓం పార్వత్యై నమః, ఓం దేవమాత్రే నమః, ఓం మనీష్యై నమః, ఓం వింధ్యవాసిన్యై నమః, ఓం తేజోవత్యై నమః, ఓం మహామాత్రే నమః, ఓం కోటిసూర్యసమప్రభాయై నమః, ఓం దేవతాయై నమః, ఓం అగ్నిరూపాయై నమః, ఓం సతేజసే నమః, ఓం వర్ణరూపిణ్యై నమః, ఓం గుణాశ్రయాయై నమః, ఓం గుణమధ్యాయై నమః, ఓం గుణత్రయవివర్జితాయై నమః, ఓం కర్మజ్ఞానప్రదాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం సర్వసంహారకారిణ్యై నమః, ఓం ధర్మజ్ఞానాయై నమః, ఓం ధర్మనిష్టాయై నమః, ఓం సర్వకర్మవివర్జితాయై నమః, ఓం కామాక్షే నమః, ఓం కామసంహత్యై నమః, ఓం కామక్రోధవివర్జితాయై నమః, ఓం శాంకర్యై నమః, ఓం శాంభవ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః, ఓం సుజియాయై నమః, ఓం జయాయై నమః, ఓం భూమిష్ఠాయై నమః, ఓం జాహ్నవ్యై నమః, ఓం జనపూజితాయై నమః, ఓం శాస్త్రాయై నమః, ఓం శాస్త్రమయ్యై నమః, ఓం నిత్యాయై నమః, ఓం శుభాయై నమః, ఓం చంద్రార్థమస్తకాయై నమః, ఓం భారత్యై నమః, ఓం భ్రామర్యై నమః, ఓం కల్పాయై నమః, ఓం కరాళ్యై నమః, ఓం కృష్ణపింగళాయ నమః, ఓం బ్రాహ్మ్యే నమః, ఓం రౌద్రియై నమః, ఓం చంద్రామృత పరివృతాయై నమః, ఓం జ్యేష్ఠాయ నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం మహామాయాయై నమః, ఓం జగత్సృష్ట్యాధికారిణ్యై నమః, ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయై నమః, ఓం కామిన్యై నమః, ఓం కమలాలయాయై నమః, ఓం కాత్యాయిన్యై నమః, ఓం కళాతీతాయై నమః, ఓం కాలసంహారకారిణ్యై నమః, ఓం యోగనిష్టాయ నమః, ఓం యోగిగమ్యాయ నమః, ఓం యోగిధ్యేయాయ నమః, ఓం తపస్విన్యై నమః, ఓం జ్ఞానరూపాయ నమః, ఓం నిరాకారాయ నమః, ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః, ఓం భూతాత్మికాయ నమః, ఓం భూతమాత్రే నమః, ఓం భూతేశ్యై నమః, ఓం భూతధారిణ్యై నమః, ఓం స్వధానాలీ మధ్యగతాయ నమః, ఓం షడాధారాధిపద్ధిన్యై నమః, ఓం మోహితాయ నమః, ఓం అశుంభవాయ నమః, ఓం శుభ్రాయ నమః, ఓం సూక్ష్మాయ నమః,
ఓం మాత్రాయ నమః, ఓం నిరాలాసాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం నీల సంకాశాయ నమః, ఓం నందిన్యే నమః, ఓం హరాయ నమః, ఓం పరాయ నమః, ఓం సర్వజ్ఞానప్రదాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం సత్యాయ నమః, దుర్లభరూపిణ్యే నమః, సరస్వత్యే నమః, సర్వగతాయ నమః, ఓం సర్వాభీష్టప్రదాయే నమః, ఓం దుర్గాదేవతాయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షత పూజాం సమర్పయామి. అగరబత్తులు తీసుకుని వెలిగించి అమ్మవారికి గంట కొడుతూ చూపించాలి. వనస్పత్యద్వయదివ్యే నానాగంధైశూన్యతాం ఆగ్రహైస్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపం ఆగ్రాపయామి. ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రాపయామి. దీపాల దగ్గర రెండు గింజలు వేసి అక్షంతలు రెండు గింజలు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపావళి దర్శయామి. ఇప్పుడు అమ్మవారికి అరటిపండు, అలాగే మీరు అక్కడ తెచ్చిపెట్టుకున్న ప్రసాదాల మీద మూతలు తీసి నీళ్లు చల్లండి. ఆ ప్రసాదాల మీద 3 సార్లు ఓం భూర్భువ స్వాహ, సత్యందవర్తేన ప్రశించామి, అమృతమస్తు అమృతోపస్థనమసి స్వాహ, శ్రీ మహాలక్ష్మీదేవతాయే నమః, శ్రీ దుర్గాదేవతాయే నమః, అవసరార్థం కదలీవల సహిత నింబు పానీయ పూర్వక మాషచక్రాన్ని వేదయాం దేవి. ఓం ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ. 5 సార్లు అమ్మవారి తినిపిస్తున్నట్టు చూపించండి. సచేరస బ్రహ్మణే స్వాహ. మళ్ళీ 5 సార్లు ప్రసాదం మీద నీళ్లు చల్లండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి, అమృతాపధానమసి, ఉత్రాపం సమర్పయామి, హస్తో పాదో ప్రక్షాళయామి, పునః శుద్ధాచమనీయం సమర్పయామి, తాంబూలం పూగిఫలే స్కర్పూరే నాగవల్లీదలే వృతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. అమ్మవారికి తాంబూలం పెట్టండి. ముఖవాసన సౌందర్య సిద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. తాంబూలచరుణానంతరం పునః శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీశ్చేతేతి నీరాజనం. కర్పూరాన్ని వెలిగించండి. వెలిగించి అమ్మవారికి చూపించండి. అమ్మవారి చుట్టూ విగ్రహం ఫోటో లేదా కలశం చుట్టూ 3 సార్లు చెప్పండి. శ్రీశ్చాదే లక్ష్మీశివజ్ఞానామరాత్రే భాష్యే నక్షత్రాన్ని రూపమశ్విన వ్యాసం ఇష్ణన్నీషానామిమ్మాయిషాన సర్వలోకమ్మాయిషాన సందదశ్రీరస్తు. ఆ హారతి పళ్ళాన్ని ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో అమ్మవారికి హారతి చూపించండి. తర్వాత చుట్టూ నీళ్లు తిప్పి హారతి పళ్ళంలో దూరంగా నీళ్లు చల్లండి. ఆనంద కర్పూర ఉత్తర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం తర్వాత కళ్ళకు అద్దుకోండి, కింద పెట్టి పునః శుద్ధాచమనీయం సమర్పయామి, రక్షాంధారయామి. తర్వాత పుష్పం తీసుకుని నమస్కారం చేసుకోండి కళ్ళకు అద్దుకొని. తత్పురుషా విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాతు. కళ్ళకద్దుకుని అక్కడ వేసియండి. అనేక వేల వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. తలవంచి నమస్కారం చేసుకుని లంపలు వేసుకోండి. ఆత్మ ప్రదక్షిణ సాష్టాంగ ప్రార్థన అపరాధ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి పూజ చేసిన పుష్పాన్ని తలలో పెట్టుకుని ఆ కుంకాన్ని బొట్టు పెట్టుకోండి. ఇలాగే సాయంత్రం కూడా అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేసుకుని ఒక అరటిపండు కానీ లేదా బెల్లముక్క కానీ నైవేద్యం పెట్టాలి. ఇక రేపటి రోజు అలంకారం అమ్మవారిది మహిషాసురమర్దిని అలంకారం, అలాగే అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం చక్ర పొంగలి, కట్టె పొంగలి అంటాం. ఆ కట్టె పొంగలి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఓం స్వస్తి.